ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 1000 కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా డ్రోన్ పాలసీ 2024-29 ప్రభుత్వం రూపొందించింది. 2014-18 మధ్య నీరు చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొహిబిషన్ 2024 కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణ ముసాయిదాకు కేబినెట్ ఆమోదించింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ పరిధిని 8352 చదరపు కిలోమీటర్లకు పెంచుతూ మంత్రివర్గ భేటీలో ఆమోదం తెలిపినట్లు సమాచార శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పాలసీ. ఇటీవలే మనం డ్రోన్ ఎగ్జిబిషన్ నిర్వహించుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ ఎగ్జిబిషన్కి బ్రహ్మాండమైన ఇది రావటమే కాకుండా గిన్నిస్ బుక్లో కూడా రికార్డ్ సాధించిన విషయం అందరికీ తెలిసిందే. మరి డ్రోన్ పాలసీని తీసుకొచ్చి మరి కర్నూలులో ఈ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయాలనే లక్ష్యంతో మరి ఈ పాలసీ తీసుకురావడం జరిగింది. మరి డ్రోన్ కార్పొరేషన్ని ఒక డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్లగ్ అండ్ ప్లే విధానంలో డ్రోన్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తయారీ కేంద్రాన్ని కర్నూలులో స్థాపించడానికి నిర్ణయం తీసుకుంటూ జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దీని ద్వారా 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు, అదేవిధంగా 3000 కోట్ల రూపాయలు రాబడి వస్తుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. దానికి తోడు 15000 ఉద్యోగాలు డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు, మరి మరో 25000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉపాధి లభించే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి మనం చేస్తున్నాం. ప్రస్తుతం ఇండియాలో ఈ డేటా సెంటర్స్ అన్నీ కూడా ఎక్కువగా బాంబేలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఉన్న మెయిన్ ప్లేయర్స్ కంట్రోల్ ఎస్ కానివ్వండి, లేకపోతే మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఇంకా అనేక సంస్థలు బాంబేలో ఎక్కువగా పెట్టుబడి పెడతా ఉన్నాయి. తర్వాత హైదరాబాదు మెడ్రాస్లో కూడా పెడతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో భూమి విలువలు హైదరాబాద్లో కంటే కూడా తక్కువ ఉన్నా కూడా ఇక్కడికి రావడానికి ఉత్సాహం చూపించలా. కేవలం గత ప్రభుత్వం మీద నమ్మకం లేక, విశ్వాసం లేక, గత ప్రభుత్వ విధానాల మీద వారికి నమ్మకం లేక ఈ అవకాశాలని పోగొట్టుకున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే మన రాష్ట్రంలో కూడా మానవ వనరులు 3IIIT ఉన్నాయి, IIT ఉంది, ఇంజనీరింగ్ కాలేజెస్ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఉన్నా కూడా తక్కువ ధరకి భూమి లభించే అవకాశం ఉన్నా కూడా కానీ పెట్టుబడిదారులు ఎవరు కూడా వచ్చిన పరిస్థితి లేదు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ పాలసీ 4O కి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పాలసీ ద్వారా ఒక నిర్ణీత కాలంలో 200 మెగావాట్ల అదనపు డేటా సెంటర్స్ని చేర్చటమే లక్ష్యంగా ఈ పాలసీ తయారు చేయబడిందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేసే సంస్థలు ప్రభుత్వాన్ని సంప్రదిస్తూ ఉన్నాయి. మరి AI సామర్థ్యాలతో కూడిన అధునాతన డేటా సెంటర్స్ని పెట్టుబడుల్ని ఆకర్షించడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తాను. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వానికి ఉన్న సమాచారం ప్రకారం ఈ ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ ఎక్కువగా జరుగుతున్నాయి అనేది ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం అని చెప్పేసి మనం చేస్తాను. నేను ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేటు భూములు కూడా చాలామంది ఆక్రమించుకోవటం, బెదిరింపులు, లేతే ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసేసుకుంటాం, లేకపోతే ఆక్యుపై చేస్తాం. ప్రత్యేకంగా పేదవాళ్ళని, అదేవిధంగా భూములకి దూరంగా అంటే ఆబ్సెంట్ ల్యాండ్ లార్డ్స్ అమెరికాలోనో లేకపోతే ఎక్కడో ఉంటే అటువంటి భూములన్నింటినీ కూడా ఈ గ్రాబ్ చేస్తున్న విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిన విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాను. మరి దానికోసం మనకి ఒక చట్టం ఉంది ఆల్రెడీ, ఇది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982. ఈ చట్టం ఉన్నప్పుడు కూడా ఈ ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ ఈ చట్టంలో ఉన్న లొసుగుల్ని ఉపయోగించుకుని పెద్ద ఎత్తున గ్రాబర్స్, ల్యాండ్ గ్రాబర్స్ అందరూ కూడా రెచ్చిపోతున్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఈ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రిపీల్ చేసి మళ్ళీ కొత్త చట్టం తీసుకురావడానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే పాత చట్టం అర్బనైజ్డ్ ఏరియాస్లో అంటే నగరీకరణ చెందుతున్న ప్రాంతాల్లో, అదేవిధంగా నగర ఆస్తులకి మాత్రమే పరిమితం అయి ఉండేది. ఆ చట్ట ప్రకారం ఫైన్ 5000 రూపాయలు, ఏదైనా పనిష్మెంట్ ఉంటే 6 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు ఇంప్రిజన్మెంట్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఏదైతే కొత్త చట్టం తీసుకొస్తామో దాని లక్ష్యం
పనిష్మెంట్ చాలా కఠినతరంగా ఉండే విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ చట్టం యొక్క జ్యూరిస్డిక్షన్ ఏదైతే ఉందో మొత్తం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ భూములు కానివ్వండి, ప్రభుత్వ భూములు కానివ్వండి, ప్రైవేట్ భూములు కానివ్వండి, నగర భూములు కానివ్వండి, ప్రతిదీ కూడా ఈ యాక్ట్ కిందకు వస్తుంది. ఈ చట్టంలో భాగంగా ఒక స్పెషల్ కోర్టును కూడా ఏర్పాటు చేసి నిర్ణీత కాలంలో ఈ కేసులన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా దీని మీద ఎంక్వైరీ ఒక కలెక్టర్ స్థాయి కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ ఆధారంగా మరి చర్యలు తీసుకుంటానికి కూడా ఈ చట్టం రూపొందించబడిందని చెప్పేసి మనం చేస్తాను.